అన్ని నాకే కావాలి అనే ఆశ అందరికంటే నేనే బావుండాలి అనే స్వార్థం ప్రతి మనిషిలో ఉంటుంది ఎందుకంటే అది మనిషి సహజ లక్షణం మనిషిలో ఈ రెండూ లేకపోతే అతను మనిషే కాదు దేవుడవుతాడు కాబట్టి ప్రతి ఒక్కరిలో ఈ రెండు లక్షణాలు తప్పకుండా ఉంటాయి ఉండాలి కూడా కాని దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది అంతేకాని మొత్తం నాకే కావాలి అందరికంటే నేను మాత్రమే హ్యాపీగా ఉండాలి అనే దురాశ స్వార్థం ఉంటే మాత్రం అలాంటి వారికి దేవుడు సరైన శాస్తి చేస్తాడు అలాంటి ఒక విచిత్రమైన ఘటన ఒక అమ్మాయి జీవితంలో జరిగింది అప్పుడే ఆమెకు ఒక నీతి తెలిసొచ్చింది జీవితంలో ఎవరూ కూడా మీ రేంజ్ మీరే మార్చుకుని రిచ్గా బతకాలి అని డిసైడ్ అవ్వద్దు దేవుడు మీరు ఎక్కడుంటే మంచిదో అక్కడే ఉంచుతాడు కాదు కూడదు అని తొందరపడితే చివరికి మిగిలేది చిప్పే అని ఆమెకు తెలిసొచ్చింది ఆమె జీవితంలో జరిగిన ఈ విచిత్రమైన సంఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అక్కడ తాను పడ్డ కష్టాన్ని అవమానాన్ని చిరాకును వివరించింది ఈ విచిత్రమైన సంఘటన కొందరు నెటిజన్స్ ను కడుపుబ్బా నవ్విస్తే మరికొందరికి కళ్లు తెరిపించింది అందుకే ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇంతకీ ఆమెకెదురైన విచిత్రమైన అనుభవం ఏంటో ఆమె మాటల్లోనే విందాం నిన్న నేను చిన్న ఫంక్షన్కు అటెండ్ అయ్యాను దాదాపు యాభై మంది అతిథులు కుర్చీల్లో ఆసీనులయ్యారు అందరూ ఆనందంగా గడిపాం రెండు గంటల తర్వాత ఫంక్షన్ అయిపోయింది భోజనాల సమయమైంది నాకు చాలా ఆకలనిపించింది అందుకే త్వరగా తిందామని ముందు వరుసలో కూర్చున్నా కాసేపయ్యాక ఓ మహిళ ట్రేలో స్నాక్స్ తీసుకుని వడ్డిస్తోంది అది చూసి అమ్మయ్య ఆకలి తీరబోతోంది అని చాలా సంతోషపడ్డా ఆశగా ఆమె ముందు ప్లేట్ పెట్టా కాని ఆమె నన్ను చూడకుండా వెళ్లి వెనుక వరుసలో ఉన్న అతిథులకు స్నాక్స్ ఇవ్వడం మొదలుపెట్టింది అక్కడి నుంచి ముందు వరుసలో కూర్చున్న నా వరకు వచ్చేసరికి స్నాక్స్ మొత్తం అయిపోయాయి అసలే ఆకలితో ఉన్నా కాబట్టి చిరాగ్గా అనిపించింది ఆ తరువాత వచ్చే పదార్థాలు కూడా వెనుక వరుస నుండే ఇస్తారని భావించి తిన్నగా లేచి వెళ్లి వెనుక వరుసలో కూర్చున్నా ఈలోగా మరో మహిళ కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ముందు వరుస నుండి ఇవ్వడం మొదలుపెట్టింది నేను అనుమానించినట్టే నా దగ్గరకొచ్చేలోపు లోపు అవి కూడా అయిపోయాయి కోపం పట్టలేక ఈ తిండి అవసరమా వెళ్లిపోదాం అని లేచి నిలబడ్డాను కానీ సరిగ్గా అదే సమయానికి ముగ్గురు మహిళలు మూడు ట్రేలలో ఘుమఘుమలాడే వంటకాలను తీసుకొచ్చారు ఈసారి స్మార్ట్ గా ఆలోచించి మధ్య వరుసలో కూర్చున్నా ఒక మహిళ ముందు నుండి మరో మహిళ వెనుక నుండి వడ్డించడం మొదలుపెట్టారు వారు అలా పెడుతూ ఉంటే థ్రిల్లర్ సినిమా చూస్తున్నంత టెన్షన్ గా అనిపించింది చివరకు నా ఊహ కందనే విధంగా వచ్చేసరికి అది కూడా నా వరకు రాగానే అయిపోయాయి ఇక నాకేం చేయాలో అర్థం కాలేదు ఓ పక్క కోపం మరోపక్క ఆకలితో నాలో ఫ్రస్ట్రేషన్ మొదలైంది అందరూ తింటూ ఉంటే ఏం చేయాలో తోచక అయోమయంగా తలదించి కోపంగా నా చేతుల వైపు చూసుకుంటున్నా అదే సమయంలో మూడో మహిళ నా వద్దకొచ్చింది తన చేతిలో ఉన్న బౌల్ను చూపించి తీసుకోమన్నట్టు సైగ చేసింది ఆమె అలా నా దగ్గరకొచ్చి మరీ ఇస్తూ ఉంటే చివరకు ఆమెకు నా బాధ అర్థమయ్యిందా దేవుడా అని ఒక్క క్షణం ప్రాణాలు లేచొచ్చాయి దాంతో ఆతృతగా బౌల్లో చేయిపెట్టి బయటికి తీశా ఇంతకీ నా చేతిలోకి ఏమొచ్చాయో తెలుసా టూత్పిక్స్ పళ్ల సందుల్లో ఇరుక్కున్న ఆహారాన్ని తీసే కర్రపుల్లలు దాంతో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది షాక్లోకి వెళ్ళిపోయా ఇంకా ఒక్క ముద్ద అన్నం కూడా తినలేదు వీటితో నాకేంటి పని చిచ్చి ఎదవ జన్మ అనిపించింది ఇక నా వల్ల కాదు అని ఎంతో ఆకలితో ఇంటికి వెళ్లి చివరకు పప్పన్నం తినేహమ్మయ్యా అనుకున్నా ఇక్కడ నాకో నీత అర్థమైంది జీవితంలో మీ పొజిషన్ను తరచుగా మార్చడానికి ప్రయత్నించొద్దు దేవుడు మీకు ఎక్కడుంటే మంచిదో అక్కడే ఉంచుతాడు కాదు కూడదు అని తొందరపడితే దొరికేది టూత్పిక్లే అంటూ తనకు జరిగిన ఆ విచిత్ర సంఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఒక అమ్మాయి చూశారా ఆ సంఘటన ఎంత గుణపాఠం చెప్పుంటే ఈ పోస్ట్ పెడుతుంది కాబట్టి ఎవరికి ఏం కావాలో ఏమివ్వాలో మనకంటే దేవుడికే బాగా తెలుసు అవన్నీ ఆయనే చూసుకుంటాడు కాబట్టి మనది కాని దానికోసం ఆలోచించి టైం వేస్ట్ చేయొద్దు సింపుల్ గా చెప్పాలంటే పని చేయి కానీ ఫలితం ఆశించకు ఈ అమ్మాయి జీవితంలో జరిగిన ఈ విచిత్ర సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా కొట్టండి